జగద్గిరి గుట్ట పోలీస్ స్టేషన్ పరిధి మహదేవపురం చౌరస్తాలో పోలీసుల తనిఖీలలో బ్యాగ్లో 6 కిలోల గంజాయి తరలిస్తూ ఇద్దరు పట్టుబడినట్లు బాలనగర్ ఎస్పీ పురుషోత్తం యాదవ్ మీడియాకు వెల్లడించారు. వీరవెంకటరమణ సాయి హరినారాయణ అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్ సైదులు, సబ్ ఇన్స్పెక్టర్ లింగం, యాదగిరి, సంజీవ తదితరులు పాల్గొన్నారు. రమణ అనే వాడి దగ్గర విశాఖపట్నంలో వారి ద్వారా వీళ్ళు సేకరిస్తున్నారని తెలిసింది. అతను పరారీలో ఉన్నాడు. తర్వాత వీళ్ళ ఉంటున్నటువంటి ఇల్లు ఉప్పల్లో దాడి చేస్తే అది దాదాపుగా 6 కిలోల గాంజాయి స్విచ్చి బ్యాగ్ ఒకటి, తర్వాత వీళ్ళు ఒక్క గాంజాయి పెంచడానికి వాడే పరికరాలు సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఈ సునీల్ ప్రసాద్ చౌదరి ఈయన స్వయంగా ఒడిశా రాష్ట్రానికి వెళ్ళి ట్రైన్లో వెళ్ళి జనరల్ కంపార్ట్మెంట్లో ఒడిశాలో ఈ అంత గాంజా కవర్ తీసుకొని అతను కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి ఇతను కూడా చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అందరికీ డబ్బులు సంపాదించడం, అది అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవడం జరుగుతుంది. ఇతను నివాసం గండి మైసమ్మ ఏరియాలో ఉంటాడు. ఇతను ఇల్లు కూడా దాడి చేసి దాదాపుగా 4 కేజీల వరకు ఇతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఫర్దర్గా మొత్తము 10 కేజీలు గంజాయి, 2 సెల్ ఫోన్లు, 1 స్విచ్ బ్యాగ్, ఈ ముక్క పాత్రలు 2 సీజ్ చేయడం జరిగింది. వీళ్లను ఇంకా పోలీస్ కస్టడీ తీసుకుని పూర్తిగా విచారించిన తర్వాత ఫర్దర్గా వీళ్ళ నెట్వర్క్ అనేది ఏంది, వీళ్ళతో ఎవరెవరు తీసుకొని ఇదంతా వాడుతున్నారు, ఇదంతా పూర్తి దర్యాప్తు ఫర్దర్గా విచారిస్తాను. ఇప్పుడు అమలు చేస్తున్నారు. 4 దగ్గర 4